మేము తెలంగాణ సాధించిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానితో పాటు కార్మిక సంఘాలు కూడా, ఎన్నో కార్మిక సంఘాలు తెలంగాణ ఉద్యమం కోసము పాటుపడి వారి వారి వంశాలకు వారి వారికి లేకుండా సుసైడ్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ప్రగతి భవన్కు వెళ్ళాలంటే, ఈ ప్రగతి భవన్ గడిలు దాటాలంటే మేము ఎంతో కష్టపడి వెళ్లాల్సి ఉంటుండే. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గడిలు తీసేసింది. గడిలు తీసేసింది గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం మేము. అయ్యా, మాకు ఓలా ఊబర్ సమస్యలు అనేది మా ప్రాణాలు తింటున్నాయి, ప్రైవేటు సమస్యలు అనేటివి కొన్ని మీరు మీ తరపున వచ్చినాయి, ఆ సమస్యలని కొద్దిగా మీరు దయచేసి మీరు తొలగిస్తే మాకు బాగుంటుందని ఎంతోమంది వినతి పత్రాలు, ఎంతోమంది ఎన్నో ఇచ్చినా అని కూడా వాళ్ళు ఎలాంటిది పట్టించుకోవడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారాలండి. మేము ఈ ప్రభుత్వంలో కోరేది ఒకటే విషయం సార్, మీరు మా యొక్క ఆడపడుచులకి బస్సు, ఉచిత బస్సు అనేది చాలా ఆనందదాయకమైన విషయము. మేమందరము హర్షిస్తున్నాము, మేము ఎవరము దీనికి వ్యతిరేకం కాదు. కాకపోతే మా రాష్ట్రంలో మేము బతుకుదామంటే వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, అసలు చెప్పడానికి వీలు లేకుండా అన్ని రాష్ట్రాల బండ్లు కూడా రాష్ట్ర రాజధాని అయినటువంటి మన తెలంగాణలో హైదరాబాద్లో 16,000 వెహికల్స్ ఒక్కొక్క వెహికల్కి రోజు ఇద్దరిద్దరు డ్రైవర్లు 24/7 రోజుకు 4,000 నుంచి 5,000 బిజినెస్ వాళ్ళు సంపాదించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏవైతే ప్రైవేటు సంస్థలు ఉన్నాయో ఆ ప్రైవేటు సంస్థలు కూడా బిజినెస్ ఎలా ఇస్తుందంటే, ముందు బయటకు వచ్చినటువంటి వెహికల్స్కు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రయారిటీ ఎట్లుందంటే, నువ్వు తెలంగాణ వాడివి, నేను నీకు బుకింగ్లు ఇవ్వా, నువ్వు బయట నుంచి వచ్చినావు కాబట్టి నువ్వేదో కష్టపడతావు, నేనేదో కష్టపడ అన్నట్లు మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. మేము కోరుకునేది ఇంతమంది డ్రైవర్ అన్నలు ఒకటే విషయము, ఈరోజు మాకు ఇల్లు గడవట్లేదు, ప్లస్ మా పిల్లల ఫీజులు కట్టట్లేదు, మూడోది ఫైనాన్స్ వాళ్ళు మమ్మల్ని చాలా వేధిస్తున్నారు. ఒకప్పుడు మేము రోజు 3,000-2,000 రూపాయలు ఇంటికి తీసుకెళ్లే వాళ్ళము. ఇప్పుడు ఇతర రాష్ట్రాల బండ్లు వచ్చిన తర్వాత కనీసం 500 నుంచి 800 కూడా తీసుకోబోట్లేదు. మేము కోరుకునేది ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వేడుకునేది ఏంటంటే, అయ్యా మేము ఒకటే విన్నపిస్తున్నాము, మా రాష్ట్ర బండ్లు ఒక బార్డర్ దాటి ఒక 20 కిలోమీటర్లు పోతే అక్కడ ఒక ఆర్టీఓ రెడీగా కూర్చొని పెన్ను పేపర్ పెట్టుకొని ఫస్ట్ నీ చొక్కా ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దాని తర్వాత పేపర్లు చూస్తాడు. పేపర్లు చూసిన తర్వాత, అన్ని పేపర్లు ఉన్న తర్వాత కూడా ఆయన చేసేది ఒక్కటే, నాకు 1,000 రూపాయల చలాను నువ్వు కట్టిపోవాల్సిందే అని జుల్లుంతో మన రాష్ట్రాటు వెహికల్ని ఇతర రాష్ట్రాల వాళ్ళు చాలా హీనంగా చూడడం కాకుండా వాళ్ళ నోటి వాక్యాలు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మన రాష్ట్ర ట్రాన్స్పోర్టు సంబంధించినటువంటి పెద్దలందరూ ఒక విషయం ఏందనగా, మా యొక్క వెహికల్స్కి కొద్దిగా భద్రత కల్పించండి, ఇతర రాష్ట్రాల వెహికల్ని తమ రాష్ట్రాలకు పంపించే విధంగా చూడండి. కనీసం అప్పుడన్నా మా పిల్లల్ని స్కూల్ ఫీజులు కట్టుకొని ప్రైవేటు సంస్థల్లో చదివించుకుంటాం మేము. కాబట్టి దయచేసి మేము కోరుకునేది ఏంటంటే, మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వగలరని చెప్పి కోరుచున్నాము. దయచేసి ఈ 1వ తారీఖు నుంచి కొన్ని లక్షల మంది తెలంగాణ డ్రైవర్లు, 1వ తారీఖు నుంచి కోరుకునేది అంటే, వేరే రాష్ట్ర వెహికల్స్ మా రాష్ట్రంలో నడవడానికి వీల్లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆంధ్రప్రదేశ్కు ఒక 50 సంవత్సరాల చరిత్ర ఉంది, మనకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి ఏపీ బండ్లకి మనకి అనుబంధం ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ ఆదేశం ప్రకారము మనకు ఇంకా 10 సంవత్సరాలు వాళ్ళ రుణం మనకు, మన రుణం వాళ్ళకు తీరడానికి ఇంకా 6 నుంచి 8 నెలల టైం ఉంది. కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా అర్థం చేసుకొని ఈ 6 నెలల్లో మీరు మాకు సహకరించి తర్వాత మీ రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని చెప్పి దయచేసి వాళ్ళని కూడా వేడుకుంటున్నాం. దయచేసి ఏపీ వాళ్ళకు కూడా కోరుకునేది ఒకటే ముఖ్యమైన విషయము, ఈ 6 నెలలు మీరు మా అన్నదమ్ములలాగా మాతో పాటు ఉండి 6 నెలల తర్వాత మీరు మీ రాష్ట్రానికి వెళ్ళిపోండి. లేదు అంటే కొన్ని 200,000 కోట్ల ఆదాయం తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఏ విధంగా అంటే, మీరు బార్డర్లు తీసుకోరు, మీరు ఏది తీసుకోరు, తీసుకోకుండా తెలంగాణ రాష్ట్రంలోకి రాత్రిపూట ఎంటర్ అయిపోతున్నారు. పొద్దున ఊబర్ ఆఫీస్కు, ఓలా ఆఫీస్కు పోతున్నారు, దొంగ ఫేకు పెట్టేస్తున్నారు, దాన్ని అప్లై చేస్తున్నారు గతం, దాని తర్వాత మీరు హాయిగా బుకింగ్ తీసుకుంటున్నారు, దాన్ని నడుపుకుంటున్నారు. కానీ దయచేసి మా ప్రభుత్వానికి కూడా నష్టం చేకూర్చకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం.